ఆగడం కాదు, దిగుడు కాదు, పోకుడు. శంకర దేగుడే అబ్బా, శంకరుడు ఎలా కూర్చున్నాడు గాని మహానుభావుడికి గుండెలు వెలువడుతున్నాయి, రైలు వెలువడుతున్నాయి. ఆ మహాతల్లి కైలాసం వెళుతుంది. నా సుశరము మహాతల్లి కైలాసం వెళ్ళి గౌరీ శంకరుని చూసి అంటుంది, అయ్యా బాబు లేడు బాబు ఆది శంకర, మరి నాకైనా గబారు పుట్టి కూర్చాయి, నాకైనా గబారు నాకైనా గబారు పుట్టి కూర్చాయి, పొందరా శంకర కామం పుట్టింది, నా కామాన్ని తీర్చు, నన్ను పొందవయ్యా అనగానే శంకరుడు చూడండి రెండు సెవులు ఏమేమి తని పెంచిన కన్నా తల్లి నన్ను కామం తీర్చమంటుందా అమ్మా తల్లి, తప్పమ్మా నా తల్లి, రామ రామ ఏంటి నిన్ను పొందడానికి నేను అరుణ్ణి కాదమ్మా, అలా కాదు ఏ శంకర బ్రహ్మలోకము వెళ్ళాను, బ్రహ్మదేవుడు ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు, వాళ్ళత మార్చాను, ఇలా రా వైకుంఠ రత్న వెళ్ళాను, కూర్చో తర్వాత కింద విష్ణుమూర్తి కూడా ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు, వాళ్ళత మార్చాను, ఉంటావా నా మాటను విను, అవును లేని విడల మార్చేస్తాను అనగానే శంకరుడు చూడండి చిన్నవాడు తెలివైన వాడు దౌర్దృష్టి ఆశించాడు, అవును ఏమి ఏమి మహాతల్లి కామంలో మునిగిపోయింది, ఇటువంటి స్త్రీని ఏదో విధముగా లొంగిపోయేలా మార్చుకోవాలి అనుకున్నాడు శంకరుడు. అమ్మా ఏమి 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 నీ కనమా, నేను తీరుస్తాను, నాకు ఒక సందేశమా శంకర, నీ సందేశం ఏమిటి, నీకేమి కావాలి, కోరుకోరుస్తాను మహాతల్లి. ఈ శంకరుడు ఎవడగుతున్నాడు, శ్రీ సోళము శంఖము కత్తి కమండలము విభూది మూడక నేత్రము నాకు ఇస్తాను అంటే నిన్ను పొందుతాను అనగానే మహాతల్లి కామంలో మునిగిపోయి శంకరుడు ఏమడుగుతున్నాడు కానుకోలేకుండా ఉంటున్న వస్తువులన్నీ కూడా శంకరుడికి దారబోస్తుంది గోవింద. శంకర పట్టుకో పట్టుకో శంకర, ఈ కోరిక తీర్చాను, నా కోరిక నువ్వు తీర్చవయ్యా, నన్ను పొందవయ్యా అమ్మా. నీ కోరిక తీర్చాలంటే నిన్ను పొందాలంటే నిన్ను చూస్తుంటే నాకు భయం పడుతుందమ్మా. శంకరా నన్ను చూస్తే నీకు భయం పడుతుందా, ఏమి కారణము, నీ తలకొన్ను చూస్తుంటే శీల మండీల దాకా దిగిపోయినావు, ఆ తలకురును కూడా నాకు ఇస్తాను అంటే నిన్ను పొందుతాను అనగానే మహాతల్లి కామంలో మునిగిపోయి తలకురును కూడా శంకరుడికి దారమోస్తుండగా శంకరుడు తలకురును అద్దుకుని ఆరిసిక వేసుకుంటున్నాడు గోవింద. మహాతల్లి కామంలో మునిగిపోయి ఉంటున్న వస్తువులన్నీ కూడా
శంకరుడికి దారబోసింది, శంకరుడికి బలమెక్కువైపోయింది, ఆరుశక్తికి తక్కువైపోయింది. ఈ శంకరుడు ఏమనుకుంటే అయిపోతుంది, కనీపించిన కన్నా తల్లిని అతమార్చకూడదు, నా మాట వింటుంది, భూరకంలో తల్లిగా ఉంటుంది, లేని విడల అప్పుడే అతమార్చేస్తా. అమ్మా తల్లి తప్పమ్మా నా తల్లి వద్దమ్మా తల్లి, అటువంటి మాదాలు మానవులు కూడా ఇదే విధముగా తల్లిని కామం తెచ్చమంటారు. నా వంటున్న వస్తువులన్నీ వణ చేసుకుని నా కోరిక తెచ్చడానికి ఇన్ని ఇబ్బందులు ఇస్తున్నావు. అఖండమైన కోపంతో తల్లి వేస్తుంది. చూశాడు శంకరుడు, ఏమయ్యా మహాతల్లి కామంలో మునిగిపోయింది, ఇటువంటి స్త్రీని ఏదో విధముగా సిగ్గుపడేలా మార్చాలి అనుకున్నాడు శంకరుడు. ఈ శంకరుడమ్మ కలియుగాన్ని జ్ఞాపం తీసుకుని ఆదిశక్తికి ఆది శంకరుడు ఏమి చేస్తున్నాడా, రక్త బాండవాలు అంటే స్త్రీకి స్థానము అన్నాడు. బిడ్డ బిడ్డకు గంధాలు అన్నాడు శంకరుడు. అంటున్నాడు అమ్మా అంటారా నన్ను రామ రామ వైలాసిద్ధుల్లోనే మురిగిపోయాడు. నిన్ను అంటుకోకూడదు, ముట్టుకోకూడదు. నిన్ను అంటుకోవాలంటే ముట్టుకోవాలంటే అదిగోండి సంగ్రహాలు స్థానం చేసి వస్తాను అంటే నిన్ను పొందుతాను అనగానే మహా తల్లి గంగస్థానం కడుతుంది. కొండలేదా శంకరుడు చూశాడు, గంగా మా అమ్మగారుస్తున్నారు, నువ్వు దూరంగా పారిపో అనగానే ఆ గంగాదేవి అంటుంది, శంకరా మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి పెరిగిపో చేస్తుంది, ఆవిడ్ని కాదని ఎక్కడికి పోను, నాకు వేరే మార్గము లేదు అనగానే శంకరుడు గంగాదేవిని ఏమి చేస్తున్నాడే.